నేటి యువతరం ఎన్నో రంగాల్లోనే రాణిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి గతంలోనే పెద్దలు ఎంతో మంది ఆయా రంగాల్లోనే వాళ్ళ గొప్పతనాన్ని చాటుకున్న పరిస్థితి ప్రతి ఒక్క రంగంలో ఉంది. కానీ కొత్త తరానికి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్క రంగంలో కూడా అడగడమే కాకుండా అవకాశాలను పుచ్చుకొని మరీ ముందడుగు వేస్తూ ఎంతో మంది యువతరం ముందడుగు వేస్తున్నారు. మరి వాటిలో భాగంగా ఎన్నో రంగాల్లో భాగంగా సినీ రంగం కూడా ఒకటి. మరి అతి చిన్న వయసులో ఒక డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా హీరోగా కూడా ముందడుగు వేస్తూ తాళాడ సాయి కృష్ణ ఒక మంచి ఆలోచనతోని కోవిడ్ అనే ఒక కాన్సెప్ట్తోని ముందడుగు వేసి మరి కోవిడ్లోని ఫ్రంట్ లైన్ వారియర్స్ అనగానే డాక్టర్స్, శానిటేషన్ వర్కర్స్, పోలీస్ సిబ్బందే కాకుండా మనందరినీ కడుపు నింపుతూ ఎంత ఇబ్బందులు ఉన్నా సరే కూరగాయలన్నీ కూడా మన వద్దకి అందిస్తున్న ఒక కిరాణా షాప్ అతను కూడా మనకి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎంతో కష్టపడ్డారని ఒక ఆలోచన చేసి నమస్తే సేట్జీ అనే ఒక పేరుతోని కిరాణా షాపు వాడిని కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకొని ఆ కోవిడ్ టైంలో వాళ్ళకి పడిన కష్టాన్ని కూడా ఒక ఐడియాగా ముందడుగు వేస్తూ ఇది థియరిటికల్ మూవీగా December 9th సుమారు ఒక 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చాలా చక్కటి కాన్సెప్ట్ అండ్ చిన్న వయసులోనే హీరోగా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా వేస్తున్నారంటే ఆ చిన్న ఏజ్లోనే ఎంతోమందికి ఉపాధిని కలిగించాలి. ప్రతి అడుగులోని కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ఆలోచనలు మనందరికీ తెలుస్తాయి. ఎంతోమందికి ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతామని ఈరోజు ఇంత ఖమ్మంలో ఉంటూ ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని సాయి కృష్ణ ఒక మంచి ఐడియాతో ఈ మూవీ చేయడమే కాకుండా ఈ మూవీలో ఒక మంచి కాన్సెప్ట్ ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేసే ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ఒక కెమెరా అనేది మాట్లాడటము అండ్ ప్రజల్ని అట్రాక్ట్ చేసేందుకు కెమెరా పేరు ఏంటో గెస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ ఎంతమంది అయితే గెస్ చేశారో ఆ ఫస్ట్ 10 మెంబర్స్కి ఒక 10,000 వాల్యూ చేసి గిఫ్ట్ కూడా ఇస్తామని చెప్పడం మూవీని ఎంత బాగా ప్రమోట్ చేస్తున్నారు మీ అందరి ఆలోచనలు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ సాయి కృష్ణ కేవలం ఈ మూవీయే కాకుండా ఎందరో మహానుభావులు అని చెప్పేసి తనిఖీల బర్ని కానీ కలుపుకుంటూ ఒక మూవీని చేయడము అండ్ 60 థియేటర్స్లోని అది ఆడడము ఎంతో బాగా పేరు గాంచిందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఒక ఈ అగ్రికల్చర్ మీద ఒక డాక్యుమెంటరీ చేసి ఉపరాష్ట్రపతి చేతుల మీదకు ఒక అవార్డు కూడా పుచ్చుకున్నాడంటే ఎంత ఈ తరం పిల్లలకి కొత్తగా మనం ఏమీ నేర్పించక్కలేదు వాళ్ళకుండే అవగాహనతోనే ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తారని చెప్పడానికి సెట్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ. ఇంకా రేపు రానున్న December 9th ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యువతరాన్ని ఎంకరేజ్ చేసేందుకు కనీసం ఒక్కసారైనా సరే ఈ థియేటర్కి వెళ్ళి నమస్తే సేట్జీ అనే మూవీని ఒక్కసారి చూస్తే డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారన్నది తినతో సాయి కృష్ణతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కూడా సుమారు ఒక 30 థియేటర్స్లోని ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూత్ని ఎంకరేజ్ చేస్తూ థియేటర్కి వెళ్ళి ఈ మూవీ చూడాలని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు రావాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తల్లారి సాయి కృష్ణ. నమస్తే సేట్జీ అనే సినిమాకి డైరెక్టర్గా హీరోగా చేశాను. సో మా సినిమా ప్రమోషన్లో టూర్లో భాగంగా విజయనగరం రావడం జరిగింది. ఈ విజయనగరంలో శ్రావణి అక్క నాకు ఎప్పటి నుంచో ఫేస్బుక్లో అక్క చేసే సేవలు తను చేసినటువంటి సర్వీసులు చూస్తూ ఉంటూ అక్కకి పెద్ద ఫ్యాన్ని. సో శ్రావణి అక్క రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మాకు విజయనగరం నుంచి మీరు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాలాంటి యువత నేటి తరానికి ఎంతోమంది ఆదర్శం. అలాంటి ఆదర్శంలో నిలిచింది మా శ్రావణి అక్క ఎందుకంటే పొలిటికల్గా తను చేస్తున్నటువంటి సర్వీసులు ఎన్నో ఉన్నాయి. సో ఆ సర్వీసులకి నిజంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు దాంట్లో నేను ఒక్కరిని. అందుకోసమే నా సినిమా రిలీజ్కి ఖచ్చితంగా శ్రావణి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి మా సినిమా టీంకి ఉండాలని ఈరోజు రావడం జరిగింది. సో మా సినిమా December 9th థియేటర్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించాలని. అలానే మా సినిమాలో కనపడని కెమెరా గురించి అక్క కూడా చెప్పారు. సో ప్రతి ఒక్కరు ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికైనా సినిమా చూసి ఆ కెమెరా పేరు గెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కిరాణా షాప్ వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నందుకు కనీసం ఒక 2 గంటలు వాళ్ళ కోసం కష్టపడి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న చౌదరి అమ్మినేని. అమ్మాయిలు అనేవాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, వెంటింటికి మాత్రమే పరిమితం, ఎప్పుడు టీవీ సీరియల్స్ చూస్తూ ఇంట్లోనే ఉంటారు అనుకుంటారు.
కానీ వయసులో ఎంత చిన్నవారైనా చూడడానికి చాలా చిన్నగా సన్నగా రాకెట్లా కనిపించినా రాకెట్ని వదిలేస్తే ఆకాశంలోకి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద పొలిటీషియన్ డాటర్ అయినా లైఫ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ విజయనగరం డిప్యూటీ మేయర్ గారు శ్రావణి గారు ఎంతోమంది మహిళలకి ఆదర్శంగా ఎంతోమంది విద్యార్థులకి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు. సో శ్రావణి గారి గురించి నాకు సాయి చెప్పినప్పుడు నేను అనుకున్నాను చాలా పెద్దవారేమో ఏజ్లో చాలా పెద్దవారు అనుకుంటా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనుకున్నాను. కానీ చూడడానికి చాలా చిన్నవారిలాగా ఉన్నారు. అయినప్పటికీ కూడా లాక్డౌన్ టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించి అండ్ మనందరికీ తెలియని విషయం ఏంటి అంటే చాలామంది ఆడపిల్లలకి ఉచితంగా విద్యను కూడా అందజేస్తున్నారు. సో మరి మేడం శ్రావణి గారు అడిగిన వెంటనే మన నమస్తే సేజీ మూవీకి ఎంతో హెల్ప్ చేస్తూ మరి మా టీం అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేమంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ కూడా మీ మీద ఉన్న ఇష్టం. సో మీరు మీ నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాన్న అడుగుబాటల్లో నడుస్తున్న మా శ్రావణి గారు నమస్తే సేజీ మూవీకి మాత్రమే కాదు మా తల్లాడ సాయికృష్ణ ఎన్ని మూవీస్ చేసినా ప్రతి మూవీకి మీరు మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ కెమెరా గురించి మీ అందరికీ తెలుసు కదా December 9th మూవీ రిలీజ్ అవుతుంది మీరందరూ కూడా తప్పకుండా ఈ మూవీని చూడండి అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన కూకుడు మన అందరివాడు తల్లాడ సాయికృష్ణ గారు నమస్తే సేజీ అని ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నిజంగా ఈ సినిమా చాలా ఆలోచించదగిన విషయం. దీంట్లో కరోనా టైంలో మనందరం చాలా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్స్ని అలాగే మున్సిపల్ సేవా సిబ్బందిని పోలీసుని వాళ్ళందరితో పాటు మన ప్రాంతంలో ఉన్న కిరాణా షాప్ వర్తకులు కూడా అందులో భాగంగానే మనం భావించాలి. ఎవరికి ఎప్పుడే అవసరం వచ్చినా నేనున్నాను ముందుకెళ్ళి వచ్చే వాళ్ళే కిరాణా షాప్ వాళ్ళు. మనం ఉంటూ మన చుట్టూ ఉంటూ మన మధ్య ఉంటూ మనకేదైనా అవసరం వచ్చినా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక రంజాన్ వచ్చినా ఒక ముస్లిం పండుగ వచ్చినా ఒక కృష్ణుని పండుగ వచ్చినా ఒక వినాయక చవితి వచ్చినా దసరా వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ వీధిలో ఉన్న చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ ముందుగా గుర్తించేది ఆ వీధిలో ఉండేటువంటి కిరాణా షాపు. కారణం మనవాడు మనందరిలో ఒకటిగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 6 గంటలకు తూర్పు తెల్లవారుగానే ఎవరికి అవసరం వచ్చినా గుర్తొచ్చేది ఆ కిరాణా షాప్ వాడి పేరు ఆ కిరాణా షాప్ యజమానులు. ఉదయం 6 నుంచి రాత్రి 9-10 ఒక అవసరమైతే అర్ధరాత్రి అయినా కూడా గుర్తు వచ్చి వాళ్ళతోనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరితో కూడా వాళ్ళు మమేకమై ఉంటారు. మరి అటువంటి వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు బాధలు వాళ్ళు చేసేటువంటి పనులు అలాగే కరోనా వచ్చిన టైంలో వారు చేసినటువంటి సేవలు వారి ద్వారా వారు అనుభవించినటువంటి చాలా కష్టాలు అన్నీ కూడా ఒక చక్కని రూపంలో ఈ నమస్తే సేజీ అనే చిత్ర రూపంలో బాబు తీయడం జరిగింది. మరి ఈ చిత్రాన్ని అందరూ కూడా చూసి వారిని అభినందిస్తే అలాగే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో కూడా మంచి ఒక దర్శక నిర్మాతగా కాకుండా హీరోగా కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒక్క కార్యక్రమం ఒక సినిమాతో ఆగకూడదు తన భవిష్యత్తు ఇంకా 100 చిత్రాలు కూడా తీసే స్థాయికి తను ఎదగాలని ఆశిస్తూ ఆ అమ్మవారు ఆశిస్తున్నప్పుడు నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థిస్తూ నమస్తే సేజీ చిత్రాన్ని అందరూ కూడా సక్సెస్ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.